కేహెచ్డి వార్తలకు స్వాగతం. జిల్లా విద్యాశాఖ అధికారులు డాక్టర్ రవికాంతరావు మరియు మండల విద్యాధికారి డాక్టర్ ఎం అర్జునుల స్ఫూర్తితో ప్రభుత్వ బడులు ప్రజా చైతన్య సైకిల్ యాత్ర నిర్వహించిన సిద్దిపేట జిల్లా కోయడ మండలం పెరకలగడ్డ వింజపల్లి ప్రధాన ఉపాధ్యాయుడు డి రవివర్మ. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలపై ప్రజలకు ఒక మంచి విశ్వాసం కలిగిందని, చాలామంది తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేస్తున్నారన్నారు. ఉపాధ్యాయులు కూడా ఎంయూ నేతృత్వంలో డిజిటల్ పాఠాలను 1 నుండి 5 తరగతుల వరకు రూపొందించారని, ఆ పాఠాలు సిద్దిపేట విద్యామిత్ర ఛానల్ మరియు సిటీ కేబుల్ ద్వారా ప్రసారం జరుగుతుందని, పాఠాల వర్క్షీట్లు కూడా ప్రతిరోజు ఉపాధ్యాయులు పంపుతూ విద్యార్థులను రోజు పర్యవేక్షణ జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు నేరుగా విద్యార్థుల ఇళ్ళ సందర్శించి నోట్బుక్స్ పరిశీలన చేస్తున్నారని, ఉపాధ్యాయులు కరోనా కాలంలో సాంకేతిక వృత్తి నైపుణ్యాలు బాగా శిక్షణ పొందారని, వాటి ద్వారా సొంతంగా పాఠాలు వీడియోలు తయారు చేసి పిల్లలకు పంపిస్తూ విద్యా సామర్థ్యాలు అందిస్తున్నారన్నారు. నిరంతరం వినూత్న విద్యా కార్యక్రమాలు అందిస్తూ ప్రజలందరికీ ఇటు విషయాలను అవగాహన చేయించాలని, తను ప్రజా చైతన్య యాత్రను నిర్వహిస్తూ ఉన్నానని పెరకలగడ్డ వింజపల్లి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ రవివర్మ తెలియజేశారు. సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు, విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు, విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. సమాజ మార్పుకు పునాదులు పాఠశాలలు, విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. ప్రభుత్వ బడి అమ్మ ఒడి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారులు డాక్టర్ రవికాంతరావు గారు మరియు మన మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ మారంపల్లి అర్జున్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మన మండలంలో బడిబాట కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించబడుతుంది. ప్రజలందరూ కూడా ప్రభుత్వ బడి యొక్క అవకాశాలను, ప్రభుత్వ బడి పట్ల ఒక మంచి విశ్వాసంతో ఉన్నారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్పించి పిల్లల యొక్క సమగ్ర అభివృద్ధికి తోడ్పడేటువంటి విధంగా మా ఉపాధ్యాయులందరూ కూడా చక్కగా వృత్తి నైపుణ్యాలు పెంచుకుంటూ ఉన్నారు. ఈ కరోనా కాలంలో ఉపాధ్యాయులందరూ కూడా సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందడం జరిగింది. వారు డిజిటల్ పాఠాలను రూపొందిస్తున్నారు, ఎప్పటికప్పుడు విద్యార్థులకు పాఠాలను అందజేస్తున్నారు. ఈ విధంగా ఒక మంచి ఒరవడిని సృష్టించుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు మన జిల్లా విద్యాశాఖ వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో మన సిద్దిపేట విద్యాశాఖ రాష్ట్ర చరిత్రలోనే ఒక మంచి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తూ ఉంది విద్యాశాఖలో. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలే మనకు రేపటి పౌరుల ఉన్నతికి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి పిల్లలందరినీ మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రజలందరినీ ప్రజాచైతన్యం చేయించడానికి నేను సైకిల్ యాత్రను చేస్తున్నాను.